అడుగు అడుగు. రామకృష్ణుడు ఉదయాన్న చూస్తాడు మన ముఖం, అది కాళ్ళు చేతులు ముక్కు, పెళ్ళికొడుకు పెళ్లికొతిని చూసినాడు చూడ్డాడు. రామకృష్ణుడు ఉదయాన్ని చూస్తాడు, ఉదయాన్ని అలా చూస్తాడు. ఉదయాన్ని చూసినాడు ఎవరైనా రాగద్వేషాలు లేవనుకోండి, వాడికి 30 ఏళ్ళు వచ్చాయి అనుకోండి, వాడి అరే ఏమిటరా వీడికి 30 ఏళ్ళు వచ్చేసినాయి, ఇంకా కామక్రోధాలు ప్రవేశించలేదు అసలు, ప్రవేశించిన తర్వాత నిగ్రహించుకోవడం కాదు, 30 ఏళ్ళు వచ్చేందుకు కామక్రోధాలు అంతరాలు రారా అని నా ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. అది ఆ లవ్ వచ్చి అంటే ఎవరైనా రాగద్వేషాలను ఓవర్కమ్ చేస్తే, వాడికి నిజంగా ముముక్షత్వం ఉంటే, వాడికి నిజంగా జిజ్ఞాస ఉంటే వాడిని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. అంటే ఆ భక్తుల పట్ల ఉన్నాయి, ఆ సాధకుల పట్ల ఉన్నాయి ఆప్యాయత. అంటే మీరు మీకు 100 కోట్లను ఒకసారి మీ ముఖం చూసి పడకాదు. ఎవరు రాగద్వేషాలు లేని వాడు వస్తే ఆయన దగ్గరికి దగ్గర రాగా బాబా ఊళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఏంటి నీకు 30 ఏళ్ళు వచ్చేసినాయి, నీకు లైక్స్ లేవు, డిస్లైక్స్ లేవు, ఈ పాటకు వచ్చేది నీకు రాగద్వేషాలు ఇంకా రాలేదేంటి, మరి పూలజన్మలో అన్ని పోగొట్టుకున్నావా? నా బోటి వాడు దగ్గరికి ఇంకో మాట అనేవాడు రామకృష్ణ. చదువు లేదు, సంఖ్య లేదు, ఇటువంటి గొప్ప సాధకులని, తర్వాత గొప్ప పండితుల్ని పిహెచ్డీస్ పుచ్చుకున్న స్కాలర్స్ని, పెద్ద పెద్ద ధనవంతులు తీసుకొచ్చి నా దగ్గర పడేస్తున్నాడు దేవుడు, నాకేం నాదేం చేత కాదే. ఇటు చాలా గొప్ప స్థితిలో ఉన్నాడు ఈ 30 ఏళ్ళు కుర్రాడు. నా దగ్గర నాకు చదువు లేదు, సంఖ్య లేదు, సంతకం చేత కాదు, పెద్ద పెద్ద పండితులు వచ్చేస్తున్నారు, ధనవంతులు వచ్చేస్తున్నారు, నాకేమీ చేత కాదు. ఏమీ చేత కాదని నాకు తెలుసు కూడా, ఎందుకు వచ్చేస్తున్నారు ఇంతమంది, ఎందుకు వస్తున్నట్టు వీళ్ళందరూ? ఆయన అనేవారు ఎవరైనా అతను వెళ్ళిపోయి ఏంటి నాటి అంతరాధరించి అంతరాధరించండి, ముద్దు పెట్టేసుకోండి, ఒళ్ళో కూర్చోబెట్టుకోండి, గొడవ ఏంటని అనేవారు ఆయన రామకృష్ణుడు. రామకృష్ణుడికి త్వాక తెగిపోయింది రానివాడు, అది త్వాకపోయి త్వాక తెగిపోయిందంటే ఇంక సంసారంలోకి రాడాడు, నీకు అర్థమవుతుంది, సంసారంలోకి రాడు అంటే నీకు సంసార వాసన ఉందని చెప్పు. ఆ బ్రహ్మము తాలూకు దైవం తాలూకు వాసన కలగదండి రామకృష్ణుడు అక్కరేసి. నీ మనసులో ఎంతకాలం వచ్చిన సంసార వాసన ఉందో అందుకనే భగవంతుడు నీ హృదయంలో ఎంటర్ కాదు. వాడికి తోక తెగిపోయింది, తోక అంటే సంసార వాసన, అది తెగిపోయింది, వాడు ముద్దు వస్తున్నాడు నాకు, అని కిస్ చేయాలనిపిస్తుంది అని ఊళ్ళో మామూలుగా కిస్ చేసి ఊళ్ళో కూర్చోబెట్టుకుని కిస్ చేసేవాడు. అది అది ఆ భక్తులతో నా నిబంధం. ఎవడైనా సాధన చేసి అభివృద్ధిలోకి వస్తానికి ఏది మీద కూర్చోడు, ఎవడైనా సాధన చేసి బాగా అభివృద్ధిలోకి వస్తాడు ఎంకరేజ్ చేసేవాడు, ఆయనకి ఏడు మీద కూర్చున్నట్టు. అది రియలైజ్ సోలుకున్న కంపాషన్ ఎటువంటిది, ఆ ఎఫెక్ట్స్ ఎటువంటిది భక్తుల పట్ల అలా పోటీ.